సింహాద్రియప్పన్న దండాలయ్యా, నిన్ను నమ్మి కొలిచిన ముదయగనవయ్యా. సింహాద్రియప్పన్న దండాలయ్యా. సింహగిరి పులకించబోతోంది. భక్తకోటి ఆనంద పారవశ్యంతో కొండంత దేవుడు కొలువైన సింహగిరి చుట్టూ చేసే ప్రదక్షిణ కన్నులో పండవగా జరగబోతోంది. సింహాచల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి ముందు రోజు గిరి ప్రదక్షిణ జరగడం ఆనవాయితీ. సింహగిరి చుట్టూ కాలినడకన తిరిగి పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకోవడం ఆచారం. ప్రహ్లాదుడిని ఆదుకున్న స్వామివి నీవు, చల్లగా చూడాలంటూ ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు గిరి ప్రదక్షిణకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రలో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవానికి ఆబాల గోపాలం ఉవ్విళ్ళూరుతోంది. ఈ భూమి మీద అత్యధిక జనాభా ఒకచోట చేరే అతిపెద్ద ఉత్సవంగా సింహగిరి ప్రదక్షిణ చేరిపోయింది. కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర లక్షలాది మంది ఏకకాలంలో ప్రదక్షిణ చేసే అపురూప ఘట్టానికి ఇక కొద్ది గంటలే మిగిలి ఉంది. ప్రహ్లాదుడి మొర ఆలకించి స్వామి నృసింహరూపుడే ఇక్కడ వెలసిన క్షేత్రం ఈ సింహగిరి క్షేత్రం. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు సింహాచల అప్పన్న స్వామి. ఆయన కొలువైన సింహగిరిపై జరిగే రెండో అతిపెద్ద ఉత్సవం గిరి పౌర్ణమి. ఆ పర్వదినాన గిరి ప్రదక్షిణ కోసం చందనోత్సవానికి మించి భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి రావడం ఆనవాయితీ. చందనోత్సవంలో స్వామి నిజరూప దర్శన భాగ్యం ఒక ఎత్తైతే, గిరి ప్రదక్షిణ వేళ స్వామి కొలువుండే కొండనే దైవంగా భావించి ఆరాధించే అరుదైన ఆచారం మరో ఎత్తు. సింహాచలమును చేరితే బ్రహ్మానందము కలుగును, ధనుజ సంహారుని సేవించితే అహంకారమే తొలగును. సింహాచలమును చేరితే బ్రహ్మానందము కలుగును. ఉత్తర భారతదేశంలో గోవర్ధన పరిక్రమ, తిరువన్నామలైలో అరుణాచల గిరి ప్రదక్షిణలను తలపిస్తుంది సింహాచలంలో ఆషాఢ పౌర్ణమి రోజు ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణ. సింహాద్రియప్పన్న దండాలయ్యా, నిన్ను నమ్మి కొలిచిన ముదయగనవయ్యా. సింహాద్రియప్పన్న దండాలయ్యా, నిన్ను నమ్మి కొలిచిన. నిజానికి ముందు చెప్పిన రెండు క్షేత్రాల కన్నా కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసే సంప్రదాయం ఇక్కడి నుంచి ప్రారంభమైన దండంలో ఎలాంటి సందేహం లేదు. ఆషాఢ పౌర్ణమికి ముందు రోజు ఒడిషా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. ఎవరి సాంప్రదాయ దుస్తుల్లో వారు సింహగిరి వరాహలక్ష్మి నారసింహస్వామి సేవలో తరిస్తారు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొండ దిగువన ఉన్న తొలిపావంచ వద్ద ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తన పరివారంతో చేరుకుంటారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన స్వామివారి పూల రథం ముందు కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. రథం వెంబడి లక్షలాది మంది భక్తులు ముందుకు కదులుతారు. అప్పుడు మొదలైన యాత్ర మరుసటి రోజు వరకు కొనసాగుతూనే ఉంటుంది. గంగా నది జలములోన స్నానమాడి నిష్టగా ప్రదక్షిణం చేసినామయ్యా. గంగా నది జలములోన స్నానమాడి నిష్టగా ప్రదక్షిణం చేసినామయ్యా. ఈ ఉత్సవానికి బంధువులతో కలిసి వచ్చేవారు కొందరైతే, స్నేహితులతో కలిసి వచ్చేవారు మరికొందరు. అంతా బృందాలుగా ఏర్పడి ఉత్సాహంగా ముందు కదులుతారు. భైరవాతను కన్నులగాంచి మనసారాని పదముల వేడినామయ్యా.
సింహగిరీషుణ్ణి మదిలో నిలుపుకుని వరాహ నారసింహ గోవింద అంటూ అడుగులు వేస్తారు. పిల్లా పాప, ముసలి ముతక అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు గిరి ప్రదక్షిణలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటారు. పచ్చటి కొండల మధ్య జరిగే ఈ పరిక్రమం ఆద్యంతం ఆహ్లాదంగానే ఉంటుంది. రథసప్తమి రోజున అభిషేకమును కన్నులారగాంచి కనువు మరచినామయ్యా. రథసప్తమి రోజున అభిషేకమును కన్నులారగాంచి కనువు మరచినామయ్యా. నరసింహమాల మంత్రంలో 32 అక్షరాలుంటాయి. అలాగే ప్రహ్లాదుని రక్షించడం కోసం నృసింహస్వామి దాల్చిన రూపాలు కూడా 32. ఈ రెండు విశేషాలతో పాటు ఆ స్వామి వేలిసిన కొండ చుట్టూ ఉండే వ్యాసం కూడా 32 కిలోమీటర్లు కావడం విశేషం. ఇటువంటి ప్రాధాన్యత కలిగిన కొండ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన వారికి భూప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుందని క్షేత్ర మహత్యం చెబుతోంది. దేహాంతమందు మోక్షం కూడా లభిస్తుందని ఐహిత్యం. కొండ చుట్టూ సుమారుగా 32 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి పర్వతం ఇది. అలాగా ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తే, 3 మార్లు ప్రదక్షిణం చేస్తే ఒక భూప్రదక్షిణ ఫలం లభిస్తుంది అని. జననీ జనకులు ఎలాగో వీరికి కూడా మొత్తం ప్రపంచానికి అంతటికీ ఆధారభూతమైనటువంటి జగత్పిత జగన్మాత అయినటువంటి పరమాత్మ చుట్టూ ప్రదక్షిణ చేయడం భూప్రదక్షిణ ఫలం లభిస్తుంది అని మనకి పురాణాలు చెప్పాయి. సింహాచల క్షేత్రమాహాత్యం కూడా ఈ కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ ఫలం లభిస్తుందని, దేహాంతమందు మోక్షఫలం లభిస్తుంది అని మనకి క్షేత్ర మాహాత్యం చెప్తుంది. నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ. నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ. కొండ చుట్టూ తిరగలేని వారికి గురు ప్రదక్షిణ చేసే వెసులుబాటు కల్పించారు. గతంలో ఆలయం అంతఃప్రాకారంలో ప్రదక్షిణ చేసే అవకాశం ఉండేది. కానీ భక్తుల తాకిడి పెరగడంతో సరిపడా స్థలం లేకపోవడం అది నిలిపివేశారు. కానీ మళ్లీ ఆలయం బయట ప్రాకారంలో మార్గం ఏర్పాటు చేసి ప్రదక్షిణలకు అవకాశం కల్పిస్తున్నారు. కోరిన వరములను సగే దేవలక్ష్మి నరసింహ, నీ కరుణా వీక్షణమా పై గనుమా లక్ష్మి నరసింహ. ఈ పనులు పూర్తయితే ఆలయంలో ఉండే పరివార దేవతలు, అష్టదిక్పాలకులను కూడా చుట్టి వచ్చేందుకు అవకాశం ఏర్పడినట్లే. దీనివల్ల మూల విరాట్తో పాటు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని ఆలయ స్థానాచార్యులు రాజగోపాలాచార్యులు చెప్తున్నారు. దుష్ట సంహార భక్త మందార జ్వాల నరసింహ, శ్రీత భక్త మనోహర సరగుణరార జ్వాల నరసింహ. దుష్ట సంహార భక్త మందార జ్వాల నరసింహ, శ్రీత భక్త మనోహర. ఇదిలా ఉండగా ఈ ఏడాది గిరి పౌర్ణిమ రోజే చంద్రగ్రహణం కూడా రావడంతో స్వామి దర్శనం వేళల్లో మార్పులు చేశారు. తేదీ రాత్రి 11:53 గ్రహణం పడుతుంది. అప్పటికి 9 గంటల ముందు నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. అంటే 12:00 కల్లా దర్శనాలు నిలిపివేస్తారు. రాత్రి జరగాల్సిన ఆరాధనను మధ్యాహ్నమే పూర్తి చేస్తారు. 3:30 నుంచి 4 గంటల మధ్యలో స్వామివారి ఏకాంత సేవ పూర్తి చేసి గర్భగుడిని పూర్తిగా మూసివేస్తారు. తెల్లవారితే 28 అనగా
3:55 గ్రహణం విడుస్తుంది. ఆ రోజు 4:30 సుప్రభాత సేవ, అనంతరం ఆలయ సంప్రోక్షణ గావిస్తారు. ఉదయం 8 తర్వాత యథావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తారు. సుమధురహాస సుగుణ విలాస సింహాద్రీశ నరసింహ శ్రీతచన పోష పాప వినాశ చందనమూర్తి నరసింహ. ఇప్పటి వరకు ప్రతి ఏటా 32 ప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం భక్తులు స్వామిని దర్శించుకోవడం పరిపాటిగా వచ్చేది. కానీ ఈసారి గిరి ప్రదక్షిణకు ముందే దర్శనం పూర్తి చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా ఆలయ కార్యనిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆషాఢ పౌర్ణమి రోజే స్వామివారికి 3 చందనాన్ని 4 సమర్పించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఆ కార్యక్రమాన్ని కూడా గ్రహణానికి ముందే పూర్తి చేసేందుకు ఆలయ స్థానాచార్యులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. చందన సమర్పణకు గ్రహణం ఏమాత్రం ఆటంకం కావోదని స్పష్టం చేశారు ఆలయ స్థానాచార్యులు రాజగోపాలాచార్యులు. మధ్యాహ్నం 1 తర్వాత గ్రహణం వస్తున్నది కాబట్టి భక్తులు మనవి గ్రహణ సమయంలోని ఏ విధమైనటువంటివి కూడా పదార్థాలు పుచ్చుకోకూడదు అనేటువంటి సాంప్రదాయం ఉంది కాబట్టి సాధ్యమంత వరకు తొందరగా స్వామి యొక్క దర్శనం ముందు కలిపి చేసుకొని కొండ చుట్టూ తిరగటం, తర్వాత దేవస్థానం వారు ఇచ్చినటువంటి ఉచిత ప్రసాదం స్వీకరించడం, ఆ ఏర్పాట్లను కూడా మా సేవాదళ వాళ్ళతోనే అందరితో కూడా మళ్ళీ విశేషించి ఒక సమావేశం మా కార్యనిర్వాహకారి వారు ఏర్పాట్లు చేస్తున్నారు సాయం సమయంలో. స్వామివారి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణ ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ పరవశించిపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే ఆ భాగ్యం తమకు ఎప్పుడు కలుగుతుందా అని ఉబ్బిళ్ళూరుతున్నారు. గతంలో గిరి ప్రదక్షిణ చేసిన వారు తమ అనుభవాలను వివరిస్తున్నారు. ఔషధ గుణాలు కలిగిన ఈ కొండలపై నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల కూడా కొన్ని రకాల రోగాలు నయమవుతాయన్నది వారి మాట. స్వామివారి యొక్క నిజ రూపంతో మనం చేస్తే ఈ 32 చేస్తే సిరి సంపదలు అష్టవిశ్వ సౌభాగ్యాలతో సహా మనం అనుకున్న కోరికలన్నీ నెరవేర్చే నిజమైన భగవంతుడు మాకు ఎల్లవెల్ల ఆయనకు ఆశీస్సులు మాకు అందజేస్తూ ఉన్నాడు. విశాఖలోనే పుట్టి పెరిగి ఇతర దేశాల్లో స్థిరపడిన వారు సెలవుల నిమిత్తం ఇక్కడికి వచ్చారంటే చాలు సింహాద్రినాథుని దర్శించకుండా వెళ్లరు. అటువంటి వారిలో ఒకరు సోము మధు. స్వామివారి వైభవం తాము ఏ దేశంలో ఉన్నా మరిచిపోలేమని, గిరి ప్రదక్షిణ చేసే అదృష్టం తమకు ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నామంటున్నారు. స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చందనోత్సవాలు గిరి ప్రదర్శనలు చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. వరాహ నరసింహస్వామి మన సింహాచల క్షేత్రం చాలా ప్రసిద్ధి అయినది, చాలా ఫేమస్ టెంపుల్ ఇది. మేము చిన్నప్పటి నుంచి మాకు తరతరాల నుంచి మాకు ఆనవాయితీ ఇక్కడికి రావడం, మా పిల్లలు పుట్టినా మేము పుట్టినా వచ్చి తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వచ్చి ఈ విశాఖ క్షేత్రం అనమాట వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఎక్కడున్నా ఎంత పెద్ద ఎత్తుదైనా స్వామివారి ఆశీస్సులతోటి మాకు ఇది తరతరాల నుంచి వస్తున్న ఆచారం అన్నమాట. సో అలాగా ఆ రకంగా నేను ఈ వెకేషన్కి వచ్చాను ఇక్కడికి, ఒకసారి స్వామివారి దర్శనం చేసుకెళ్దామని నేను మా వైఫ్ వచ్చామన్నమాట. అది హిందూ ధర్మం నిలబడాలని, మన ధర్మాన్ని ఈ టెంపుల్స్ ద్వారా ఈ క్షేత్రాల ద్వారా ఇంకా ప్రపంచం అంతా వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నాను. పొరుగు రాష్ట్రాల వారు స్వామి వైభవాన్ని తెలుసుకుని వేణుళ్ళ కొనియాడుతూ ఇక్కడ పురాణ ప్రాశస్త్యాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అప్పన్న గారి దర్శనం బాగా జరిగింది. పూర్వ వైభవం అంతా చూసినట్టే ఉంది, కళ్ళకు కట్టినట్టుగా. దర్శనంలో కూడా ఎక్కడ కంగారు పెట్టడం కానీ తోయడాలు కానీ ఏమీ లేదు. నెమ్మదిగా నిదానంగా వెళ్ళాము. ఉచిత దర్శనం కూడా తొక్కులాట త్రోసులు అలాంటివి ఏమీ లేవు, చాలా బాగా జరిగింది.
ఈమె పేరు భీషటి మంగయ్యమ్మ. వయసు 51 సంవత్సరాలు. ఈమెతో పాటు తోటి వృద్ధులను వెంటబెట్టుకుని సింహగిరిపై సత్రం ఒకటి తీసుకుని ఇక్కడ సొంత ఖర్చులతో హరిసంకీర్తనలు వినిపిస్తోంది. గత 15 ఏళ్లుగా నిర్విరామంగా సింహగిరి వస్తు దైవ సేవలో తరిస్తోంది. పౌర్ణమి వెళ్లే వరకు ఇక్కడే ఉండి స్వామిని సేవించుకోవడం వీరికి క్యాలెండర్లో భాగమైపోయింది. శెట్టి మంగయ్యమ్మ గారు, ఆ గురువు అమ్మగారు 15 సంవత్సరాల నుంచి భజన పెడుతున్నారు. ఇది మా అందరికీ ఆనందం. ఆ రాముడు సేవ చేయాలని 60 సంవత్సరాల కాంచి 100 సంవత్సరాల దాకా ఉంటారు వృద్ధులు. వృద్ధులు అందరూ అలా చేస్తుంటారు. పతి గ్రామం తిరిగి ఇలాగ శివాశాలం కొండ మీద భజన చేస్తామని అందరికీ చెప్పి వాళ్ళు ఇచ్చింది తీసుకొని వచ్చి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మాకు ఒక ఆనందం. గిరి పౌర్ణమి వేళ సింహగిరికి ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తజన సందోహాన్ని చూడ్డంలో ఉండే ఆనందమే వేరు. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ప్రదక్షిణలు రాత్రంతా సాగుతాయి. దారి పొడవునా విద్యుత్ దీపాలు ఏమాత్రం మొరాయించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుమారు 1500 మంది పోలీసుల్ని భద్రతకు వినియోగిస్తున్నారు. అహో విలహరిని అర్చితును, నా అంతరంగమే అర్పింతును. అహో విలహరిని అర్చితును. గిరి పౌర్ణమి వేళ సింహగిరి గోవింద నామస్మరణతో మార్మోగబోతోంది. మృగ ప్రవృత్తులు ధరలో కలవని ఎరియుప ఈ రూపు ధరించిన అహో విలహరిని అర్చితును. భగవంతుడి వైపు వేసే ప్రతి అడుగు పరమపదమే, దానికి అలసటనేదే ఉండదు. భక్తి విశ్వాసాలతో చేసే ప్రతి పని నిష్కామ కర్మమే, దానికి ఫలితంతో సంబంధం ఉండదు. మనసు నిండా భక్తి ఉండాలే, కానీ నడిచేందుకు శక్తి ఆ భగవంతుడే ఇస్తాడనే దానికి ఈ గిరి ప్రదక్షిణే నిదర్శనం. మీకు గిరి ప్రదక్షిణలో పాల్గొనాలనుందా? అయితే రండి, ఆలస్యం ఎందుకు? వీడియో జర్నలిస్ట్ అపారోతో, మూర్తి, TV5 న్యూస్, విశాఖపట్నం.